సర్జరీ లేకుండా మోకాలు వెన్నునొప్పికి చికిత్స ప్రాణ పెయిన్ క్లినిక్. అసెంబ్లీలో కూడా అతని విపరీత ప్రవర్తన మీరు అందరూ చూసింది. గువ్వల బాలరాజు పైసలు పంచడానికి పోతుండు, పైసలు పంచుతున్నాడని చెప్పి అక్కడ కొంతమంది యువకులు ప్రశ్నిస్తే, అధికారులకు ఫిర్యాదు చేస్తే సీఏ గారు వాళ్ళని పట్టుకోవడం మొదలేసి వీళ్ళ మీదనే దాడులు చేసిందని ప్రాథమిక సమాచారం అందుతుంది. ఆ సందర్భంగా జరిగిన పరిణామాలన్నింటినీ కాంగ్రెస్ పార్టీ నాయకులు, మా అచ్చంపేట కాంగ్రెస్ అభ్యర్థి వంశీకృష్ణ గారు గువ్వల బాలరాజు మీద దాడి చేసిండ్రు. ఆయన అపస్మారక పరిస్థితుల్లో ఉన్నారు, హాస్పిటల్లో చేర్పించను అని డ్రామారావు గారు అక్కడికి వెళ్ళి పరామర్శించి మళ్ళీ ఒక డ్రామాకి తెరలేపండి. అంటే ఎన్నికల ప్రక్రియ ప్రారంభమైనప్పటి నుంచి కొత్త ప్రభాకర్ రెడ్డి మీద దాడి ఒక డ్రామా, ఒక కుట్ర ప్రభుత్వం చేసింది. రెండవది మేడిగడ్డ బ్యారేజ్ కుంగిపోతే దాన్ని కుట్ర కింద చూపించి నేరాన్ని కప్పిపుచ్చుకునే ప్రయత్నం చేసిండ్రు. అన్నారం బ్యారేజ్ పగిలిపోతే దానికి కూడా ప్రతిపక్షాల కుట్ర అని చెప్పడం, కరెంటు అందడం లేదు మా జీవితాలు ఆగమైనాయి అని చెప్పి కూలీ మనుషులను తీసుకొచ్చి పర్యటన చేసి కుట్ర చేస్తే తెలంగాణ ప్రజలు తిప్పికొట్టిండ్రు. డికే శివకుమార్ గారు ఇక్కడ ఉండే ఫాక్స్కాన్ కంపెనీని తరలించడానికి లేఖ రాసిండు అని లేఖ స్వయంగా కేటీఆర్ఏ ప్రకటించారు. అక్కడ సిబిసిఐడి కర్ణాటకలో కేసు నమోదు చేసి ఫేక్ లెటర్ అనగానే అవి ఏ వెబ్సైట్లో అయితే పెట్టినరో ఆ వెబ్సైట్ అంతకంటే 2 రోజుల ముందల ప్రారంభించిండ్రు. ఎప్పుడైతే కేసు నమోదైందో ఆ వెబ్సైట్ను క్లోజ్ చేసారు. ఆ వెబ్సైట్ ఎవరు చూడలేదు, దాన్ని సందర్శించిన వాళ్ళు 2 ముగ్గురు, దాంట్లో ఒకడు మన డ్రామారావు. ఆ లేఖ తీసుకొచ్చి మంత్రిగా అధికారికంగా డికే శివకుమార్ గారు ఒక రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి రాసిన లేఖ అని అధికారికంగా కుట్ర కోణంలో కాంగ్రెస్ను ఇరికించడానికి, కాంగ్రెస్ను బద్నాం చేయడానికి డ్రామారావు గారు మరొక కుట్రకు తెరలేపిండు. అది ఫేక్ లెటర్ అని తెలిసిన తర్వాత తేలుగుట్టిన దొంగలాగా ఈరోజు టీఆర్ఎస్ నాయకులు ఎవరు కుయ్యమంటలేరు. కానీ ప్రతిరోజు కేసీఆర్ గుండెసప్పుడు గుమస్తా తెలంగాణ వండి వారుస్తుంది పెద్ద పెద్ద వార్తలు. కాంగ్రెస్ పార్టీ కుట్ర చేస్తుంది, రేవంత్ రెడ్డి గారు తెలంగాణ ఉద్యమాన్ని, తెలంగాణ రాష్ట్రాన్ని అవమానిస్తుండు, తెలంగాణ రాష్ట్రానికి వచ్చే పెట్టుబడులు అన్నింటిని కూడా కర్ణాటక తరలించడానికి కర్ణాటకలో ఉండే కాంగ్రెస్ వాళ్ళు ప్రయత్నం చేస్తుండ్రు. ఇది బోను. ఇవాళ కుమారస్వామి గారు బెంగళూరులో ప్రెస్ మీట్ పెట్టారు. కుమారస్వామి గారు ప్రెస్ మీట్ పెట్టేది బెంగళూరులో ఉన్న అక్కడున్న ప్రెస్ వాళ్ళకు కూడా తెలియదు ఏది. కుమారస్వామి గారు ప్రెస్ మీట్ పెడుతున్నారు. ఈ ప్రెస్ మీట్ను ప్రముఖంగా పత్రికలలో చూడాలని, ఫోర్త్ ఎస్టేట్ అని ఇక్కడ మీడియా మిత్రులకు ఒక గ్రూప్ ఉంది. బీఆర్ఎస్ నాయకులు, పిఆర్ఓలు ఈ గ్రూప్లో పెట్టి కర్ణాటకలో మాజీ ముఖ్యమంత్రి జేడిఎస్ నాయకుడు కుమారస్వామి గారు పత్రికా సమావేశాన్ని ఏర్పాటు చేసిండ్రు. మీరందరూ లైవ్లు ఇవ్వాలి, మీరందరూ ప్రసారం చేయాలని. పిఆర్ఓలు చేస్తే పర్వాలేదు, హరీష్ రావు గారే స్వయంగా ప్రతి ఛానల్కు ఫోన్ చేసి కుమారస్వామి గారి ప్రెస్ మీట్ని మీరు లైవ్లో చూపించాలి అని చెప్పి ఇగో వాళ్ళు సర్క్యులేట్ చేసిన వాట్సాప్ సందేశం ఫోర్త్ ఎస్టేట్లో, తెలంగాణలో ఉండే ఫోర్త్ ఎస్టేట్ అని మీడియా మిత్రులకు అందింది. ఇందులో టీఆర్ఎస్ నాయకులు పోస్టింగ్ చేసి ఫలానా సమయంలో కుమారస్వామి గారు పత్రికా సమావేశం పెడుతున్నారు, మీరు అర్జెంటుగా లైవ్లో కవర్ చేయాలనే దాని మీద. కుమారస్వామి గారు పెట్టబోయే ప్రెస్ మీట్ ఏంది, ప్రెస్ మీట్లో మాట్లాడబోయే ప్రస్తావించబోయే అంశాలేంటివి, వాటిని తెలంగాణ టీవీ ఛానల్స్ ఎందుకు ప్రముఖంగా ప్రసారం చేయాలి, వీటన్నిటిని ఎందుకు హరీష్ రావు గారు అన్ని ప్రెస్లకు, టీవీలకు, పేపర్లకు ఫోన్లు చేసి మీరు అర్జెంటుగా వీటిని లైవ్లో ప్రసారం చేయాలని చెప్పి వారు అడిగితే కుమారస్వామి గారు లైన్లోకి వచ్చి మాట్లాడింది ఏంటంటే, కర్ణాటక రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ 5 గ్యారంటీలు ఇచ్చింది, అమలు చేయడం లేదు, అక్కడ రైతులకు 2-3 గంటలకు మించి కరెంటు వస్తలేదు అని కాంగ్రెస్ మీద తీవ్రమైన ఆరోపణలు చేసిండు. ఆ రాష్ట్ర ప్రతిపక్ష పార్టీగా, మాజీ ముఖ్యమంత్రిగా అక్కడి ప్రభుత్వాన్ని విమర్శించడం కానీ ఆ ప్రభుత్వం మీద విమర్శించడానికి పత్రికా సమావేశాన్ని పెట్టడానికి మేమేం తప్పు పడతలేము, ఆ రాష్ట్ర రాజకీయాలలో వాళ్ళ ఇష్టం, ఆ రాష్ట్ర రాజకీయాలను ఈ రాష్ట్రంలో ప్రత్యక్ష ప్రసారాలు అన్ని ఛానల్స్, అన్ని టీవీలు అత్యంత ప్రముఖంగా ప్రసారం చేసినాయి, ముఖ్యంగా బీఆర్ఎస్ యాజమాన్యంలో పనిచేసే పత్రికలు అయితే భూకంపం వచ్చి సగం ప్రపంచం మొత్తం భూమిలో కుంగిపోయి, సునామీ వచ్చి సగం ప్రపంచము
బంగాళాఖాతంలో కలిసిపోతే ఎంత పెద్దగా తాటికాయన తక్షణాలతోని టీవీలల్లా హడావిడి చేస్తారో ఆ స్థాయిలో హడావిడి చేసింది।